దేవుడిపై నమ్మకం. ఒక నదిగట్టున ఒక ఊరు ఉండేది. ఆ ఊరిలో జనాలంతా ప్రశాంతంగా కలిసికట్టుగా ఉండేవారు. ఆ ఊరిలో ఒక గుడి ఉండేది. రోజు గ్రామ ప్రజలు ఆ గుళ్ళో పూజలు చేసేవారు. గుడిలో పూజారిని కూడా ఆదరించేవారు. అలాంటి 12 ఊరిలో ఒక సంవత్సరం ఉధృతంగా వర్షాలు పడి నది పొంగి వరదలు వచ్చాయి. ఊరంతా నీళ్లు నిండిపోవడం మొదలైంది. ఊరిలో ఉన్నవారంతా వరద నుంచి తప్పించుకోవటానికి తమ ఇళ్లను వదిలేసి పరాయ ప్రాంతాలకు బయలుదేరారు. అందులో ఒక పెద్ద మనిషి గుడివైపు పరిగెత్తి అందులోని పూజారి గారిని కూడా వారితో వచ్చేయమని ప్రాధేయపడ్డాడు. వరద నీళ్లు ఊర్లోకి వచ్చేశాయి. ఇంటి గడపల దాకా నీళ్లున్నాయి. పరిస్థితి విషమంగా ఉంది. మేమందరం ఊరు వదిలి వెళ్ళిపోతున్నాం. మీరు కూడా మాతో వచ్చేయండి అన్నారు. ఆ పూజారి ప్రశాంతంగా, నా గురించి దిగులు పడకండి, నేను నిత్యం సేవించే నా స్వామే నన్ను కాపాడుతాడు, మీరు వెళ్ళండి అన్నారు. ఈ మాట విని ఆ పెద్ద మనిషి వెళ్ళిపోయాడు. కొంతసేపటికి నీళ్లు నడుముదాకా వచ్చేశాయి. పూజారి గారు గుడిగట్టును నించొని జపం చేసుకుంటుంటే ఒక గుర్రబండిలో పోతున్న వారు కొంతమంది ఆగి పూజారి గారిని కూడా బండి ఎక్కమన్నారు. కానీ పూజారి గారు మటుకు, నన్ను దేవుడే కాపాడుతాడు అని గుడిలోనే ఉండిపోయాడు. ఇంకొంచెం సేపటికి నీళ్లు మెడదాకా వచ్చేశాయి. పడవలో ప్రయాణం చేస్తున్న కొందరు చూసి వారితో వచ్చేయమని బ్రతిమలాడారు. మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా? ఇక్కడ ఉండడం చాలా ప్రమాదకరం. నీళ్లు చాలా వేగంగా వచ్చేస్తున్నాయి. మీరు మాతో రండి అన్నారు. కానీ వారితో కూడా పూజారి గారు, మీరు వెళ్ళండి, నన్ను దేవుడే కాపాడుతాడు అన్నారు. చలిలో వణుకుతూ ఆ పూజారి ముక్కుదాకా నీళ్లు వచ్చేసరికి ఇక కంగారు పడ్డాడు. అతి త్వరలో గుడి మొత్తం నీళ్లు నిండిపోయాయి. పూజారి గారు దేవుడు ధ్యానం చేసుకుంటూనే గుడి గోపురం ఎక్కి కూర్చున్నారు. కొంతసేపటికి దిగులు మొదలైంది. ఎప్పటికీ వాన ఆగటం లేదు. చలిగా ఉంది. నీళ్ల ప్రవాహం ఎక్కడా ఆగేలా కనిపించడం లేదు. దేవుడా, నేను నీకు ఏమి తక్కువ చేశాను? రోజూ శ్రద్ధగా పూజలు చేశాను, నిన్నే నమ్ముకున్నాను, అయినా నన్ను కాపాడడానికి రావేంటి అని దేవుడితో ఫిర్యాదు చేసుకోవడం మొదలెట్టాడు. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. మూర్ఖుడా, నీకు మనిషిని పంపించాను, బండిని పంపించాను, పడవను పంపించాను, నువ్వే రాకుండా ఎక్కడ తిష్ట వేశావు, నువ్వు నన్ను గుర్తుపట్టకపోతే అది నా తప్ప అని మందలించి మాయమైపోయాడు. పూజారికి వెంటనే జ్ఞానోదయం అయింది. చేసిన పొరపాటు గ్రహించి క్షమాపణ కోరాడు. కొంతసేపటికి మరో పడవలో కొంతమంది కనిపించారు. పూజారి గారు, మీరు ఇంకా ఇక్కడే ఉన్నారని తెలిసింది, మాతో రండి, ఇక్కడ ఉండటం మంచిది కాదు అన్నారు. పూజారి గారు మరో మాట మాట్లాడకుండా పడవ ఎక్కి తన ప్రాణాలను కాపాడుకున్నారు. పూజారికి వెంటనే జ్ఞానోదయం అయింది. చేసిన పొరపాటు గ్రహించి క్షమాపణ కోరాడు.